ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నానని చెప్పి కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి చెప్పవసలా. ఎందుకంటే ఎన్టీఆర్ పిల్ల నుంచి అక్షింతలు వేసేటప్పుడు ఒకసారి పట్టుకున్నాడు కాళ్ళు. అది రాష్ట్ర ప్రజలు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూశారు కదా, చూసామా? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్టీఆర్ ఓడిస్తా, ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాయని ప్రగల్భాలు పలకడం కూడా మనం చూసాం. నెక్స్ట్ ఏం చేశాడు, ఓడిపోయి వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు కదా. పట్టుపాటు అసలు ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేవాడు కదా మనాడు, మనం చూడలేదా? తర్వాత రామారావు క్యాబినెట్లో తీసుకున్నప్పుడు 94లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తే అన్ని లక్షల మంది పబ్లిక్ ముందు కాళ్ళు పట్టుకున్నాడు, చూశారు కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం చూడని వెదవేవడం ఉన్నాడా? ఇప్పుడు కొత్తగా షోలో నేను రామారావు కాళ్ళు పట్టుకున్నానని చెప్పే, నువ్వు సచ్చిందే కాళ్ళ దగ్గర పట్టుకు సచ్చావు కదా. ఇప్పుడు చెప్పేది కూడా అదే, ఏమో నువ్వు కాళ్ళు పట్టుకుని దొంగలాగా 420 నా కొడుకులాగా ఆయన దగ్గర చేరి ఆయనకు వెన్నుపోటు పడిచిన వెదవు అని చెబుతున్నావు. నేను కాళ్ళు పట్టుకున్నా, రామారావు కాళ్ళు పట్టుకున్నా, నువ్వు చెప్పేదంట సన్నాసి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర చేరి ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరినటువంటి పందికొక్కువి 420 గడు అని రాష్ట్రంలో ఎవడో తెలియదో. ఆయనకు వెన్నుపోటును పడిచిన వెదవు కూడా నువ్వే కదా. కాళ్ళు పట్టుకున్నా కొడుకు ఎట వెన్నుపోటు పడుతాడు? ఇప్పుడు నేను ఇల్లు వార్డులో తిరుగుతున్నా గడప గడపకి, తోడ ప్రసాద్ గారు మా పార్టీనో లేదా మా సింపదైజరో పిలిచాడు నన్ను, నాకు ఆయన పద్ధతి నచ్చలేదు, నేనేం చేయాలి? ఆయన ఇల్లు సరిగ్గా నడపట్లేదు, ఇల్లు సరిగ్గా పట్టించుకోలేదు, రంగులు సరిగ్గా వేయలేదు, ఆయన ఆధ్వర్యంలో ఉంటే ఇల్లు పాడైపోద్దని నేను భావించా. చెప్తా ప్రసాద్ గారు ఇల్లు కొంచెం జాగ్రత్త చూసుకోండి అని, నా ఇష్టం నేను ఎట్టాగ చూసుకుంటాను, సర్లేరు బాబు నువ్వు చూసుకొని నా దారి నేను వెళ్తాను. నువ్వు ఇల్లుని సరిగ్గా నడపలేవు, దీనికి మొత్తం సున్నాలన్నీ ఊడిపోయినాయి, కాబట్టి ప్రసాద్ గారిని మెడబెట్టి బయటికి ఏంటండి, ఇంట్లో మనం కూర్చునే దీన్ని బాగా మెయింటైన్ చేద్దాం అని చెబుతానా? పార్టీ ఎవరిది? ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం నువ్వెక్కడున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసావు రామారావు మీద, నువ్వెవడో రామారావు పార్టీ నడపడం చేతకపోతే పోద్ది పార్టీ, నువ్వు కాపాడేదండి బొచ్చు. నువ్వు 420 నా కొడుకువి, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి గజి దొంగ మాటికి ఎన్టీఆర్కి ద్రోహం చేసిన ద్రోహివి 420 గడివి. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు కానీ పైన ఉన్నటువంటి దేవుడు కానీ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. మీరు సిగ్గు శరం లేదు. నీ తండ్రికి ద్రోహం చేసినటువంటి వెధవ కొడుకు నువ్వు పిల్లనెత్తావు, మళ్ళీ ఆ వెధవని తీసుకొచ్చి షోలో కూర్చోబెడతావు, మళ్ళీ ఆ వెధవతో నువ్వున్న ఆ వెధవ కలిసి ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పాలని మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పాలని మళ్ళీ ప్రయత్నం చేస్తారు. సిగ్గులేదు? ఏం జన్మది? ఏం జన్మది? వాడంటే 420 నా కొడుకు, వాడికి ఎట్ట బుద్ధి లేదు ఆ చంద్రబాబు నాయుడికి. నీకేమైంది? ఎన్నిసార్లు చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఎన్నిసార్లు పొడిచి 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 చంపుతానే ఉన్నారు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఆ షో ఒకటి పెట్టి దాంట్లో ఒక ఆయన్ని తీసుకొచ్చి రామారావుని, రామారావు తప్పు చేశాడంట, తప్పులేదంటే ఈయనకి ఒక పెద్ద మహానటుడు రామారావుని మించిపోయాడు. ఒక దేని ఫేస్ పెట్టి బాగా బాధేసిందండి. ఎందుకు ఆయన పొడిచే ముఖ్యమంత్రి అవడానికి నీకు బాధేసిందా? ఒక దేని ఫేస్ పెట్టి మళ్ళీ ఆయన పుట్టిన ఆయన కడుపును పుట్టిన ఆయనే సాక్షిగా పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ కుటుంబ సభ్యులకి. కాబట్టి ఇటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలు, చనిపోయినటువంటి ఎన్టీఆర్ని 5 సంవత్సరాలు దాటినా కూడా మళ్ళీ పొడిచి 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 చంపుతా ఆయన రక్తం మాంసాలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతుకుతున్నటువంటి ఈ చంద్రబాబు లాంటి 420 గాలనే ఈ రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎన్టీఆర్ చెప్పాడు మహానుభావుడు, ఇది నాకు జరిగింది, ఔరంగజేబుకు జరిగింది, గతంలో నాకు జరిగింది, వీడి రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడతాడని చెప్పారు. అది ఎన్నిసార్లు పొడిచాడు? కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని ఇటువంటి ఎటువంటి షోలు పెట్టుకున్నా, ఎటువంటి కార్యక్రమాలు పెట్టి రామారావు తప్పు చేశాడు, నేనే తప్పు చేయలేదు, రామారావు కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన కనికరించకుండా తప్పులు చేస్తానే ఉన్నాడు, నేను అందుకని చెప్పి పార్టీని కాపాడతాకి నువ్వెవడవే పార్టీని కాపాడతాకి బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకోవాల్సిందే. నిన్ను నమ్మితే పార్టీ వాళ్ళంతా నీతో పాటు వచ్చేవారు, సిగ్గు శరం ఉండాలి కదా, మనిషి జన్మే నువ్వు ఎత్తింది. కాబట్టి ఇటువంటి సిగ్గు శరవం నీతి జాతి లేనటువంటి ఇటువంటి 420 చంద్రబాబు విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ ఆయన కులానికి కానీ ఇంకెవరో నాయకుడు లేడు కాబట్టి ఈ పనికి మళ్ళీ దరిద్రుడిని వేసుకుని ఊరేగుతూ ఉంటారు.
కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆ కులస్తులు తప్పించి మిగిలినటువంటి ప్రజానీకం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో పాతి పెట్టి రాజకీయ సమాచారాలు మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను.